నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన బ్లాక్మెయిల్ ధారావాహికం నుండి 7వ భాగాన్ని వినేద్దామండి. ప్రకాష్ వాసంతిని ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందుకు కదిలాడు. మెయిన్ బిల్డింగ్ వదిలి వేప చెట్ల క్రింద నుండి నడుచుకుంటూ వెనక భాగానికి వెళ్ళారు. దూరంగా అవుట్ హౌస్లా పెంకులతో ఒక గది ఉంది. అక్కడ దాకా ఇద్దరు నడిచి వెళ్ళారు. ఆ గది యువతల చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చుంటూ, "చిట్టి, 2 టీలు తీసుకురా" అంటూ అరిచాడు ప్రకాష్. "అబ్బే, ఇప్పుడేం వద్దండి" అంది వాసంతి మొహమాట పడుతూ. "అలా కూర్చోండి మీరు" అంటూ సిమెంట్ బెంచి చివరి వైపును చూపించాడు. ఇక తప్పదన్నట్టు కూర్చుందామె. చెడ్డీతో ఉన్న కుర్రాడు 2 కప్పులతో టీ తీసుకొచ్చి వారిద్దరి మధ్య ఉంచి వెళ్ళిపోయాడు. "తీసుకోండి" అంటూ ఒక కప్పు వాసంతి దగ్గరకు తోసి తానొక కప్పు అందుకున్నాడు. మౌనంగా టీ తాగటం ముగించారు ఇద్దరు. ప్రకాష్ రుమాలతో మొహం ఒత్తుకుంటూ, "నా పేరు ప్రకాష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను ఇక్కడ" అన్నాడు. "అలాగా" అంటూ చిరునవ్వు చిందించింది వాసంతి. "వాసంతి, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నువ్వు?" ఏకవచన ప్రయోగానికి కాబోలు బెదిరిపోయినట్లుగా అతని వెనక చూసింది. "నేను వేదాన్ని, వేద ప్రకాష్ని గుర్తు రాలేదా?" అంటూ చూపుడు వేలుతో పెదాలపై రాసుకుంటూ ఆమె వంక చిలిపిగా చూశాడు. "ఏవియన్ కాలేజీ హై స్కూల్ బిల్డింగ్ వెనక సందులో బోల్డ్ ఆటలాడుకున్నాం ఇద్దరం" అన్నాడు మళ్ళీ. ఆమెకు గుర్తొచ్చినట్లయింది. సిగ్గు, తొట్టుపాటు, భయం, ఇంకా ఏవేవో భావాలు ఒకేసారి మీద దాడి చేసినట్టున్నాయి. తలదించేసుకుంది. కుడి చేత్తో మెడలోని గొలుసును పెదాల మధ్య ఇరికించుకునే ప్రయత్నంలో కొంతసేపు ఉండిపోయింది. తర్వాత, "నువ్వా వేదం" అంది మెల్లగా. "వెరీ గుడ్, గుర్తుపట్టావన్నమాట. సారీ, ఇంతసేపు పోల్చుకోలేకపోయాను. మనిషివి ఎంతో మారిపోయావు" అంది. "నువ్వు మాత్రం మారిపోలేదా? పరికిణీలు, గౌణుల్లో ఉండేదానివి అప్సర్సలా తయారవలేదు" వాసంతి ఏమీ సమాధానం చెప్పలేదు. "ఏం చేస్తున్నావు?" మళ్ళీ తనే అడిగాడు. "ఇంటర్మీడియట్ తర్వాత 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి కోచింగ్ తీసుకుని మెడికల్ ఎంట్రన్స్ రాశాను. సీట్ రాలేదు, అందుకని బీఎస్సీలో జాయిన్ అయిపోయాను. 2nd ఇయర్ చేస్తున్న ఏవియన్ కాలేజీలోనే" అంది. "ఇలా 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవటం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది కదూ" అన్నాడు. "అవును" అంటూ గొడిగినట్లు చెప్పింది. తర్వాత 1/2 గంట సేపు ఇద్దరూ అనేక సంఘటనలు ముచ్చటించుకున్నారు. కావాలని మాటి మాటికి చిన్ననాటి పోకిరీ పనులన్నీ గుర్తుకు చేసే ప్రయత్నం చేశాడు. ఆ టాపిక్ వస్తే చాలు వాసంతి సిగ్గుతో ముడుచుకుపోవటం గమనించాడు. ఆమె సిగ్గును ప్రకటించిందే తప్ప తన ఎడల అసహ్యతను కానీ అయిష్టాన్ని కానీ ప్రకటించలేదు. సరికదా, పళ్లతో పెదాలు బిగబట్టి నవ్వు నాపుకుంటూ ఓరగా చూడటం కూడా గమనించాడు. మరీ శృతిమించి మాట్లాడబోయాడు. అప్పుడు లేచి నిలబడింది వాసంతి. "మీటింగ్ అయిపోయిందేమో, లాంజ్లోకి వెళ్తాను" అంది. ప్రకాష్ కూడా లేచి నిలబడుతూ, "వాసంతి, మన ఇద్దరం బాల్య స్నేహితులం. తీపి గుర్తులన్నీ నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేదు. ఈవేళ నువ్వు ఇలా కనిపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనం కలుసుకున్నందుకు ఎంత సంతోషంగా ఉందో. రికార్డింగ్ అయిపోయిన తర్వాత బయటికి రా, మధ్యాహ్నం ఇద్దరం ఏదైనా హోటల్లో లంచ్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు. "వద్దు, రికార్డింగ్ తొందరగా పూర్తయితే నేను ఇంటికి వెళ్ళాలి. డాడీకి నేనే అన్నం వడ్డించాలి. తర్వాత కాలేజీకి వెళ్ళిపోవాలి. మరొక రోజు కలుద్దాంలే" "మరొక రోజు అంటే ఎప్పుడు?" "ఎప్పుడో ఒకప్పుడు, వీలు కుదిరినప్పుడు." "అలా కాదు, నిన్ను చూస్తూ ఉంటే చిన్నప్పటి రోజులన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఎన్నెన్నో ఆశలు పెంచుకున్నాము ఆ రోజుల్లో. ఏమంటావు, నీతో కూర్చుని కబుర్లు చెప్పాలని మనసు ఎంతో ఆరాటపడుతుంది" అన్నాడు వాసంతి దగ్గరకొచ్చి. ఆమె సమాధానం చెప్పకుండా బొటన వేలుతో నేల మీద రాస్తూ ఉండిపోవటం గమనించాడు. మౌనం అర్ధాంగీకారం అనుకున్నాడు. "మీ ఇల్లు ఎక్కడా?" అంటూ అడిగాడు. "డైరీ ఫారం దగ్గర." "అయితే ఎల్లుండి సాయంకాలం 6 గంటలకు 3 సార్లు తోట దగ్గరికి రా, 1 గంట కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు. ఆమె అంగీకారంగా తాలూపింది. తర్వాత కదిలి వెళ్తూ, "అనౌన్సర్గా పనిచేస్తున్న చిరంజీవి తెలుసా?" అంది. "ఎందుకు తెలీదు?" అంటూ ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. "ఆయన మా బావగారే. బాంబు పేలినట్టు అయ్యింది పక్కలో." "బావగారంటే ఎలా, ఏ వరస?" అడిగాడు. "మా చిన్నక్క ఏం చేసుకున్నారు, 3 నెలల క్రితమేగా ఆ పెళ్ళయింది" అంది. "నీకు తెలియదా" అన్నట్లుగా చూస్తూ.
అవునవును అంటూ ఆ టాపిక్ కట్ చేశాడు. వాసంతి స్టూడియో వంక వెళ్ళిపోయింది. మై గాడ్, నువ్వు చిరంజీవి మరదలవా? మీ అక్కయ్యనేనా చిరంజీవి గాడు పెళ్ళాడింది అనుకున్నాడు మనసులో. వాసంతి కదిలి వెళ్ళిన వైపు చూస్తూ నిలబడి ఉండిపోయాడు చాలాసేపు. ఆమె కదిలి వెళ్ళిపోతూ ఉంటే రాజహంస నడిచి వెళ్తున్నట్లు టీవీగా హుందాగా అందంగా ఉంది ఆ దృశ్యం. ఆ క్షణం నుండి మనసులో హేమరూపం మెల్లగా చెదిరిపోయి వాసంతి అద్భుత సౌందర్యం ముద్ర వేసుకోవటం ఆరంభించింది. ఉదయం జరిగిన ఆ సంఘటన, వాసంతిని కలుసుకోవటం అనేది మనసు నిండా ఎంతో ఆనందాన్ని నింపినా చిన్న వెలితి మాత్రం ఎక్కడో మిగిలిపోయినట్లయింది. అది ఆమె చిరంజీవికి మరదలు కావటమే. మధ్యాహ్నం ఆఫీసు నుండి వచ్చి రూమ్లో పడుకున్న మాటి మాటికి వాసంతి రూపమే కళ్ళ ముందు మెదిలింది. పడక మీద అటూ ఇటూ దొర్లి 3 గంటలకు లేచి మొహం కడుక్కున్నాడు. బట్టలు మార్చుకుని జూ పార్కుకు బయలుదేరాడు మోపెడు మీద. ఉత్తరంలో రాసినట్లు ఎలుగుబంటి బోను దగ్గరకు వెళ్లాల్సింది రేపు సాయంకాలం 5 గంటలకు. అయితే ముందుగా వెళ్ళి ఆనుపానులు చూసుకురావటం మంచిదని ముందు రోజునే బయలుదేరాడు. మోపెడ్ బయట పార్కింగ్ చేసి టిక్కెట్ తీసుకుని వేరుశనగ పప్పు కొని నములుకుంటూ ఎలుగుబంట్లుండే బోనులకు కాస్త అవతల లాన్ మధ్యలో కూలబడ్డాడు. చేతిలో సినిమా మ్యాగజైన్ తీసి బొమ్మలు తిరగేస్తూ అప్పుడప్పుడు బోను వంక ఒక చూపు పారేస్తూ కాలం గడపడం ఆరంభించాడు. ఉదయం నుండి జూ పార్కులో గడిపిన కుటుంబాలు తమ పిల్లల్ని తీసుకుని ఒక్కొక్కరే ఇళ్లకు తిరిగి వెళ్ళిపోవటానికి ఆయత్తమవుతున్నారు. సుమారు 1/2 గంటకు పైగా గడిచింది. ఈ రకమైన నిరీక్షణ నిజానికి వృధాయేమోననిపించిన మాట వాస్తవం. అయితే ముందుగా ఏమాత్రం క్లూ దొరికినా బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడు ప్రకాష్. అంతలోనే చేతిలో తాళం చెయ్యిని తిప్పుతూ అటువైపుగా నడిచి వెళ్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతడు మన్మథరావు, చిరంజీవికి తోడలుడు. మన్మథరావు ఎవరో తనకు తెలుసు, అయితే అతడికి మాత్రం తానెవరో తెలియదు. ఈ సమయంలో మన్మథరావు ఒంటరిగా జూ పార్క్కి ఎందుకు వచ్చాడు? కొంపతీసి ఆ ఉత్తరం మన్మథరావుకు కూడా వచ్చిందా? ఆ ఉత్తరంలో అతడిని ఈవేళ రమ్మనుందా? అటు మన్మథరావుకి ఇటు చిరంజీవికి ఒకే రకమైన ఉత్తరాలు వచ్చాయా? ఒక ఇంట్లో ఉండే ఇద్దరికి ఒకేలా వచ్చుంటే ఈ గొడవ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిందా? ఈ 1 లక్ష రూపాయల అదృష్టం కేవలం వాళ్ళకే పరిమితమైన ఎఫ్ఐరా? రకరకాల ఆలోచనలు తుది మొదలు లేనివెన్నో గబగబా ప్రకాష్ మస్తిష్కంలో కదలాడాయి. ఎటూ తేల్చుకోలేకపోయాడు. ఎందుకైనా మంచిదని లాన్లో నుంచి లేచి మన్మథరావుకు అనుమానం రాకుండా అతడి వెనకాలే వెళ్ళాడు. మన్మథరావు పక్షుల బోను వంక వెళ్ళాడు. చిలకల బోనుకు కాస్త అవతల ఉన్న సిమెంట్ సోఫా మీద కూర్చున్నాడు. సోఫా మీదకు వంగిన బోగన్ విల్లా పొద మీద ఆకులు తుంపుతూ పువ్వుల్ని అటూ ఇటూ ఊగిసలాడిస్తూ కూర్చున్నాడు. అతడు మాటి మాటికి వాచి వంక చూసుకోవటం కూడా గమనించాడు. అంతేకాదు అనుక్షణం వెనక ముందు పరికించి చూస్తున్నాడు. ఏదో కాలక్షేపానికి చల్లగాలి పీల్చుకునేందుకు వచ్చిన వాడిలా కాకుండా ముఖ్యమైన పని మీద వచ్చి ఎవరికోసమో నిరీక్షిస్తున్నవాడిలాగా కనిపించాడు. ప్రకాష్ కాస్త దూరంగా నడుస్తూ తన ముఖం అతడికి కనిపించకుండా జాగ్రత్త పడసాగాడు. ఎందుకైనా మంచిదని. సరిగ్గా 5 గంటలైంది. అంతలోనే సన్నగా రేవటలా ఉన్న ఒక వ్యక్తి మన్మథరావు దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడటం గమనించాడు. మన్మథరావు లేచి అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వటం కూడా కనిపించింది. గబగబా అడుగులు వేసుకుంటూ ఆలస్యం చేయకుండా ముందుకు సాగాడు ప్రకాష్. చుట్టూ తిరిగి చిలకల మును దగ్గరున్న బోగన్ విల్ల పొద వెనక భాగానికి చేరుకున్నాడు. పొద కింద నీడలో పాకుతున్నట్లు వంగి నేల మీద కూలబడ్డాడు. సినిమా పత్రిక చదువుతున్న వాడికి మళ్ళీ వంగి కూర్చుని చెవులు సిమెంట్ బెంచీ వైపు పారేశాడు. సిమెంట్ బెంచీలో కూర్చున్న ఆ ఇద్దరికి తాను కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే పొద వాలిపోయి బెంచీ మీదకు పరుచుకున్నట్లుగా ఉంది. అదీగాక తాను వాళ్ళకి వెనుక పక్కగా బాగా దిగువ భాగంలో ఉన్నాడు. 2-3 నిమిషాల పాటు ఏదో గొణుగుతున్నట్లే తప్ప స్పష్టంగా ఏమీ వినిపించలేదు. క్రమేణా చెవులు వాళ్ళ సంభాషణను జీర్ణం చేసుకోవటం ఆరంభించాయి. మీరు రెడీ అంటే చెప్పండి, మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నేను రెడీయే. 1 లక్ష రూపాయలు ఇస్తానంటే నేనేం చేయటానికైనా వెనకాడను. అయితే నేనేం చేస్తున్నానో నాకు స్పష్టంగా తెలియాలి. తెలియకుండా చేయటం నాకే కాదు, చేయించే మీకు రిస్కే. మీకు మాకు ఏ రిస్కు లేకుండా మీరు పథకం రూపొందించాలి. అందుకే మీకింత డబ్బు ఆఫర్ చేస్తున్నారు మా బాస్. మీ బాస్ ఎవరు? సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. సమయం వచ్చినప్పుడు అంటే దానికి ముహూర్తం ఏమైనా ఉందా? మీరు ఓకే అనటమే ముహూర్తం. నేను స్పష్టంగా చెప్తున్నాను కదా, నా నుండి ఓకే ఎప్పుడు ఉంది.
కానీ వ్యవహారం అంతా నాకు వివరంగా చెప్పాలి. మరొక అనుమానం తీర్చాలి మీరు. ఏమిటి చెప్పండి? ఈ పనికి మీరు నన్నే ఎందుకు ఎన్నుకున్నారు? మీ వల్లనే ఈ పని అవుతుంది, ఇంకెవ్వరి వలన సాధ్యం కాదు. కొంతసేపు ఏమీ వినపడలేదు. సరే, అయితే నేను రెడీ. మా బాస్కు చెప్పమంటారా? ఓకే, చెప్పండి. ఒకసారి ఒప్పుకొని వెనక్కు తిరిగితే మాత్రం మీరు అనవసరమైన కష్టాల్లో పడతారు. ముందే హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. నన్నేం హెచ్చరించాల్సిన అవసరం లేదు, మర్యాదగా చెప్పండి, అర్థమవుతుంది. అలాగే మీరు పెట్టే కండిషన్స్లో కూడా మీరు వెనుతిరిగితే పరిస్థితి మీరు చెప్పినట్లుగానే ఉంటుందని మర్చిపోవద్దు. ఎల్లుండి సాయంకాలం 5 గంటలకు ఇదే బెంచి మీద వెయిట్ చేయండి, మా బాస్ వస్తారు. అతి తెలివితేటలు చూపిస్తే ఫలితం అనుభవిస్తారు. వస్తా. ఎండుటాకులు పాదాల కింద నలిగిన చప్పుడు. వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడన్నమాట. ప్రకాష్ 2 నిమిషాలు ఆగి దీర్ఘంగా ఊపిరి తీసుకుని మెల్లగా పాకుతున్నట్లు పొద నుండి బయటపడి వెనక్కు తిరిగి చూడకుండా ఎదరికి వెళ్ళాడు. తర్వాత పొద అవతల పక్క నుండి ఓరగా సిమెంట్ బెంచి వైపుకు చూశాడు. దూరంగా నడిచి వెళ్ళిపోతూ మన్మధరావు కనిపించాడు. రేవటలా ఉండే మరొక వ్యక్తి ఏమైపోయాడో, ఎటు వెళ్ళిపోయాడో అంతు పట్టలేదు ప్రకాష్కి. సన్నగా రేవటలా ఉన్న ఆ వ్యక్తి ఎవరు? వాడికి బాస్ ఎవరు? ఆ పని ఒక్క మన్మధరావు వల్లనే అవుతుందని ఎందుకన్నారు? చిరంజీవికి వచ్చిన ఉత్తరం లాంటిదే మన్మధరావుకు వచ్చిందని అర్థమవుతుంది. అయితే మరి ఇతని వల్లనే పని అవుతుందని ఎందుకు అనుకుంటున్నాడు? రేపు చిరంజీవితోనూ ఇవే మాటలు మాట్లాడాలని అతని పథకమా? తర్వాత ఎల్లుండి సాయంకాలం ఇదే సమయంలో మన్మధరావుతో డీల్ ఫైనలైజ్ చేయాలనుకుంటున్నాడా? ఏమిటా డీల్? పనికి ఒప్పుకుని తర్వాత వెనక్కు తగ్గితే కష్టాల్లో పడతారని హెచ్చరిస్తున్నాడు. ఏమిటా కష్టాలు? నిజంగా అంత రిస్క్తో కూడుకున్న పథకం ఏమైనా చేస్తున్నారా? బ్యాంకు రాబరీ లాంటి పథకం వేస్తే అందుకు ఒకే ఇంట్లో 2 వ్యక్తుల కోసం ఎందుకు ప్రయత్నిస్తోంది ఈ ముఠా? అంటే ఈ పథకం అంతా ఆ ఇంటికి సంబంధించిందే ఉండాలి. ఆ ఇంటికి ఏ రకంగా సంబంధించింది? ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో అంతుపట్టని సందేహాలు ప్రకాష్ మనోసముద్రంలో జలచరాలకు మళ్ళీ కదలసాగాయి. ఇవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే ప్రస్తుతానికి. అంతలోనే అదే ఇంటికి సంబంధించిన మరొక మనిషి వాసంతి అతని కళ్ళ ముందు కదలాడింది. వాసంతికి ఈ వ్యవహారం ఎంతవరకు తెలుసుంటుంది? ఇందులో ఆమె ప్రమేయం ఏమైనా ఉందా? ఇలా మరెన్నో సందేహాలు పుట్టుకొచ్చాయి. దీని సంగతి ఏమిటో పూర్తిగా కనుక్కుంటే కానీ వదలకూడదనే స్థిర నిశ్చయానికి వచ్చాక అక్కడి నుంచి లేచి జూ పార్కు గేటు వైపు నడుస్తూ మనసులోనే వ్యూహ రచన చేయటం ఆరంభించాడు ప్రకాష్. ఆ రాత్రి 8 గంటల సమయంలో శివాజీరావు ప్రైవేట్ రూమ్లో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. నమస్తే బాస్, అప్పారావుని. మన్మధరావుతో వ్యవహారం మాట్లాడాను, మనకి పనికొస్తాడు. 100 రూపాయలు ఇస్తే పెళ్ళాన్ని తాకట్టు పెట్టడానికైనా రెడీ అన్నట్టు మాట్లాడాడు. ఎల్లుండి సాయంకాలం 5 గంటలకు జూ పార్కుకు రమ్మని చెప్పాను. మీరు సంగతి అతనికి చెప్దురు గాని. ఇకపోతే అతని ఆయువు పట్లు కొన్ని సంపాదించాను, రేపు ఉదయం 11 గంటలకు తీసుకొచ్చి వాటిని మీకు ఇస్తాను. వెరీ గుడ్. ఇంకా ఏమైనా చెప్పాలా? బాస్, సీక్రేబులో జీతుతో పాటు అతనికి సంబంధించిన మనిషి మరొకడున్నాడు. అప్పారావు మాటలకు అడ్డం పడుతూ, ఈజ్ ఇట్ నిజమా? నిజమే బాస్, వాడి పేరు రంగా. మనిషి చూడటానికి పచ్చి నెత్తురు తాగేవాడు. ఇలా చాలా భీకరంగా ఉన్నాడు. సీక్రేబ్ రూమ్ నెంబర్ 120లో ఉంటున్నాడు. జీతుయే 2 గదులకు పే చేస్తున్నాడు. అయితే ఇంతవరకు ఒక్కసారి రంగా జీతు గదులకు వెళ్ళాడు. అది కూడా మీరు ఆ దినం జీతుతో మాట్లాడి వచ్చిన 10 నిమిషాల తర్వాత. ఆ సమయంలో అతని దగ్గర నల్లని తోలు బ్యాగ్ ఉంది. దాన్ని జీతు రూమ్లో ఇచ్చొచ్చాడు. అప్పారావు ఫోన్లో మాట్లాడాడే కానీ ఎదురుగా ఉండి ఆ సంగతులు చెప్పుంటే అతన్ని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఉండేవాడు శివాజీరావు. అప్పారావు, ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్, వెరీ గుడ్. నేను ఉదయమే కదా చెప్పింది, మొన్నటి సంగతులన్నీ ఎలా పట్టేశావు? శివాజీరావు గొంతులో ఆనందం, కృతజ్ఞత తొంగి చూశాయి. థ్యాంక్ యూ బాస్. సీక్రేబులో ఆ ఫ్లోర్కి సర్వ్ చేస్తున్న వెయిటర్ మా మేనల్లుడే. ఎందుకైనా మంచిదని జీతు మీద కన్ను వేసి ఉంచమని ముందుగానే చెప్పాను. అదిగాక ఆవేళ రంగ ఆ బ్యాగ్ తీసుకుని జీతు గదికి వెళ్తుంటే మెట్లెక్కుతూ మా వాడు ఢీకొట్టాడుట. వాడి చేతిలోని కాఫీ పాటు బద్దలైపోయింది.
రంగా చేతిలోని బ్యాగు ఆ కాఫీ పడి తడిసిందిట. బ్యాగు తీసి రుమాలతో తుడిచిన తర్వాత వాడు మా వాడిని లాగి లేంపకాయ కొట్టాడట. కళ్ళు కనపట్టం లేదా అని అరుస్తూ, అందువలన వివరంగా వాడంతా చెప్పగలిగాడు అన్నాడు అప్పారావు. అప్పారావు, యు డిజర్వ్ అనదర్ 300 రూపీస్. రేపు ఉదయం వచ్చినప్పుడు మొత్తం 800 నీకు బహుమతిగా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ బాస్, వెరీ కైండ్ ఆఫ్ యూ బాస్. రేపు మరింత విలువైన సమాచారం తీసుకొని మీ వద్దకు వస్తాను. అప్పారావు గొంతులోని స్వామి భక్తిని చెవులారా విని ఆనందించాడు శివాజీరావు. షూర్, వెల్కమ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆవేళ జీతు రూమ్ నుండి బయటకు వచ్చి బీచ్ ఒడ్డున ఉన్న బస్టాప్ దగ్గర ఆటో ఎక్కుతూ తన చేతిలోని తోలు సంచి సీటు మూలగా పెట్టి కూర్చోవటం జ్ఞాపకం ఉంది శివాజీరావుకి. ఆ సమయంలో బయలుదేరుతున్న ఆటోను ఎవరో ఆపి డ్రైవర్ దగ్గర అగ్గిపెట్టి తీసుకుని సిగరెట్ అంటించుకోవటం గుర్తుంది. తొందరగా పోనీ డ్రైవర్ అంటూ విసుక్కున్నాడు ఆటో డ్రైవర్ మీద. జగదాంబ జంక్షన్కి వచ్చాక దిగుతూ సీటు వంక చూస్తే తన నల్లతోలు బ్యాగు కనిపించలేదు. అందులో జీతు ఇచ్చిన 20,000 రూపాయలు ఉన్నాయి. కంగారు పడి మళ్ళీ ఆటోని వెనక్కు పోనిమ్మని దారంతా వెతికాడు. తాను ఆటో ఎక్కిన స్టాప్లో వెతికాడు. ఫలితం లేదు. తిరిగి బీచ్ నుండి జగదాంబ జంక్షన్కి చేరుకున్నాడు శివాజీరావు అనేక ఆలోచనలతో. తనే అందరికీ టోకరా ఇస్తుంటే తనకే టోకరా ఇచ్చేవాడెవడో వైజాగ్లో పుట్టినందుకు లేదా వైజాగ్ వచ్చినందుకు ఆ రోజంతా కలవరపడ్డాడు. ఆ వెల్ట్ నుండి గాలం విసరటం ఎలా అనే ఆలోచనలో ఉన్నాడు. నిన్న విసిరాడు, ఇవాళ చేప తగిలింది. తెలివితేటలన్నీ నీ సొమ్మే అనుకుంటున్నావురా జీతు రాస్కెల్ అనుకుంటూ హోటల్ సీక్రెబ్కు డైల్ చేశాడు. హలో, హోటల్ సీక్రెబ్ రిసెప్షన్, గుడ్ ఈవినింగ్. తీయని స్వరం అటువైపు నుండి వినిపించింది. గుడ్ ఈవినింగ్, ప్లీజ్ గెట్ మిస్టర్ విఆర్ జీతు. 1 మూమెంట్ సార్, ప్లీజ్ స్పీక్ ఆన్. హలో, జీతు కంఠస్వరం బరువుగా ఉంది. హలో మిస్టర్ జీతు, నేను శివాజీరావుని, సాధ్యమైనంత మార్ధవంగా అన్నాడు. హలో చెప్పండి. ఆవేళ మీ రూమ్ నుండి బయటకు వస్తూ ఉంటే నా నల్లని తోలు బ్యాగు మీ సేవకుడు రంగా తీసుకున్నాడు. అందులో మీరిచ్చిన 20,000 ఉన్నాయి. ఏదైనా అర్జెంటుగా అవసరం పడిందేమో తీసుకువెళ్తున్నాడని ఊరుకున్నాను. వాటిని రేపు ఉదయం 9 గంటల్లోగా మా షాపుకు పంపించే ఏర్పాటు చేయించండి. చెప్పకుండా తీసుకున్నందుకు వడ్డీగా మరొక 10,000 రూపాయలు కలిపి అంటే 30,000 పంపించే ఏర్పాటు చేయండి అన్నాడు. ఫెంటాస్టిక్ శివాజీరావు, మీ బుర్ర అమోఘం. మీరు ఏమాత్రం ఎలర్ట్గా ఉన్నారో పరీక్షించాలని నేనే అలా ప్లాన్ చేశాను. యు ఆర్ సింప్లీ సూపర్బ్. ఆ రోజు సాయంకాలమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో మీ పేరున ఉన్న అకౌంట్ నెంబర్లో ఆ డబ్బు జమ చేయటం జరిగింది. కావాలంటే రేపు ఉదయం చెక్ చేసుకోండి, 20,000 రూపాయలు మాత్రమే, 30,000 కాదు. గుడ్ నైట్ అంటూ ఫోను డిస్కనెక్ట్ చేసిన ధ్వని. శివరావు అప్రతిభుడై 2 నిమిషాలు రిసీవర్ పట్టుకొని అలాగే నిలబడిపోయాడు. సరిగ్గా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 3 నిమిషాల తర్వాత తన రూమ్కి వచ్చిన రంగాను బలంగా లాగి చెంప మీద కొట్టాడు జీతు. ఆ క్షణంలో తలుపు తెరుచుకుని లోపలికి రాబోయిన వెయిటర్ ఆ దృశ్యం ఆనందంగా వీక్షించి మళ్ళీ బాగుండదేమోనని తలుపులు మూసి వెనక్కు వెళ్ళిపోయాడు. స్వాతి మధ్యగదిలో పడుకుని సామాజిక శాస్త్రం గైడ్ చదువుతుంది. కాలింగ్ బెల్ మోగిన చప్పుడు వినిపిస్తే పుస్తకం మంచం మీద పడేసి లేచి వెళ్ళి తలుపు తీసింది. బయట ఎండ కరకరలాడిపోతుంది. తలుపు అవతల సన్షేడ్ కింద పోస్ట్ మ్యాన్ నిలబడి చెమటొత్తుకుంటున్నాడు. స్వాతిని చూసి ఆమెకు ఒక కవర్ అందించి వెళ్ళిపోయాడు. అది లిబియా నుండి వచ్చిన కవరు. వెనక భాగంలో 5 అందమైన లిబియన్ స్టాంపులు అతికించబడి ఉన్నాయి. 5 రకాలవి. 5 వేరువేరు రంగుల్లో ముచ్చట గొలిపేవిగా ఉన్నాయి. స్వాతి ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది. లిబియన్ స్టాంపులు ఇంతవరకు తన దగ్గర 95 ఉన్నాయి. వీటితో 100 పూర్తయిపోతాయి. 100 అయిపోతే తన ఆల్బం మీద ప్రత్యేకమైన సెంటర్ షీట్ మీద అతికించుకోవచ్చు. తండ్రి దగ్గర నుండి స్టాంపుల సేకరణ, ఆల్బం తయారు చేయడం నేర్చుకుంది స్వాతి. తనను చూసి చెల్లెలు వాసంతి, పిల్లలు కుమారరత్నం, వసంత కూడా 6 నెలలుగా స్టాంపులు జాగ్రత్త చేయటం, సేకరించడం ఆరంభించారు. ఎవరు సేకరించిన స్టాంపుల్ని వాళ్ల పేరున కవర్లు తయారు చేసి భద్రపరుస్తున్నాడు ఆయన. చేతిలోని కవర్ మీద స్టాంపుల్ని జాగ్రత్తగా తొలగించింది స్వాతి. ఆ 5ంటిని లిబియన్ స్టాంపులున్న కవర్లో పడేసింది. తన కలెక్షన్కి కొత్త స్టాంపులు చేరాయన్న వార్త తండ్రికి చెప్పాలనే ఉత్సాహం ఆపుకోలేకపోయింది. వెంటనే వాటిని తీసుకుని బయటకు వచ్చి తలుపుకు తాళం బిగించబోయింది.
అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు లోనికి వెళ్ళి ఆ ముందు రోజు సాయంకాలం చేసిన చేకోడీలు కొన్నింటిని టిఫిన్ బాక్స్లో పోసి పట్టుకుని బయటకు వచ్చి తాళం బిగించి మేడమిట్లెక్కింది. ఎదర ఖాళీ డాబా దాటి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది. టేబుల్ మీద చేతులు రెండు ఆంచి తీక్షణంగా ఏదో పని చేస్తున్నాడు తండ్రి. చుట్టూ కుమారరత్నం, వాసంతి, వసంత కూర్చుని తదేకంగా అతడు చేసే పనిని గమనిస్తున్నారు. అడుగుల సవడి విని గోవర్ధనరావు తలెత్తి చూసి, రా స్వాతి అంటూ మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. అక్కాయ్, ఆ కుర్చీ దగ్గరగా తీసుకో అంది వాసంతి. కుర్చీని వాళ్ళకు దగ్గరగా వేసుకుని కూర్చుంది స్వాతి. తండ్రి చేతిలో శ్రవణం లాంటి సాధనం ఉంది. ఆయన ఎదురుగా టేబుల్ మీద అద్దం పరిచింది. ఆ అద్దం మీద కవర్ పెట్టి తడి చేసి శ్రవణంతో మెల్లగా స్టాంపుల్ని పీకుతున్నాడు ఆయన. కవర్ మీద నుండి తొలగించిన స్టాంపులు అన్నింటినీ ఒక పక్కగా ఉంచుతూ, దీన్నేమంటారో తెలుసా అంటూ చేతిలోని సాధనాన్ని చూపిస్తూ కుమారరత్నం వంక తిరిగాడు. వాడి దగ్గర పనికిరాని పరిజ్ఞానం చాలా ఉంది నాన్న, పనికొచ్చేది ఏదీ లేదు అంది స్వాతి నవ్వుతూ. అత్త, నీ మాటను ఉపసంహరించుకోవలసిన రోజు అతి త్వరలోనే వస్తుందని అభిజ్ఞ వర్గాల అంచనా. క్లాసు పుస్తకాలు పక్కన పెడితే జనరల్ నాలెడ్జీలో మన తర్వాతే. నువ్వు ఇప్పుడు తీసుకువచ్చిన టిఫిన్ బాక్స్లో పప్పు చెక్కోడీలు ఉన్నాయి, నా మాట కరెక్టే కదా అన్నాడు. ఇలాంటివన్నీ బాగానే పోలుస్తావు అంది స్వాతి. నిన్న సాయంకాలం మీ పోర్షన్ మీద నుంచి వచ్చిన సువాసనలను బట్టి పోల్చి పట్టాను. ఈవేళ తీరిగ్గా విజిట్ చేద్దాం అనుకుంటూ ఉంటే నువ్వే వచ్చావు అంటూ ఉంటే స్వాతి బాక్స్ తెరిచి లోపల చేకోడీలు తలా నాలుగు సర్దిపెట్టింది. వాటిని తింటూ చాలా బాగున్నాయమ్మా అంటూ మెచ్చుకోలుగా కూతుర్ని చూశారు గోవర్ధనరావు గారు. వాళ్ళ ముగ్గురు చేకోడీలు నవిలి మంచినీళ్ళు తాగే సమయంలో గోవర్ధనరావు పాత స్టాంపులకి ఉండే విలువను గురించి వాళ్ళతో చెప్తే ఆశ్చర్యపోయారు. వాళ్ళ నలుగురు ముఖాల్లోనూ ఆశ్చర్యం. కొన్ని స్టాంపులకి విలువ 1,00,000 పైన ఉంటుంది. ఆ స్టాంపు బ్రిటిష్ గయానా స్టాంపు అన్నాడు. నమ్మలేని నిజం వింటున్నట్లుగా మొహం పెట్టారు. ఏం నాన్న మీరంటున్నది, స్టాంపు విలువ 1,00,000 అంది స్వాతి. నిజం స్వాతి అన్నాడు గోవర్ధనరావు చిరునవ్వుతో. మై గాడ్ అంటూ ఆశ్చర్యం మరొకసారి మాటల రూపంలో ప్రకటించింది. కొద్దిసేపు మౌనం చోటు చేసుకుంది ఆ గదిలో. అందరికీ తెలియకుండానే సుమారు గంటన్నరకు పైగా కాలం గడిచిపోయింది. స్వాతి తను తెచ్చిన లిబియా స్టాంపులు తండ్రికి చూపించాలన్న ఆలోచన కూడా మర్చిపోయి తండ్రి చెప్పిన విషయాన్నే ఆలోచిస్తూ ఉండిపోయింది. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లోనే పక్క గదిలోనే 20,00,000 రూపాయల విలువ చేసే స్టాంపు ఉందని ఆ నలుగురికి తెలీదు. ఆ స్టాంపు దొంగిలించడానికి ఇప్పటికీ కుట్ర జరుగుతుందని కూడా ఆ 5 తెలీదు. మధ్యాహ్నం 3 సమయం. మోపెడ్ పార్కింగ్ ప్లేస్లో పెట్టి హ్యాండిల్ బార్కి తగిలించిన ప్లాస్టిక్ బుట్టను తీసుకుని చెమటొత్తుకుంటూ జూ కౌంటర్ వైపుకు నడిచాడు ప్రకాష్. టిక్కెట్ తీసుకుని జూ పార్కులోకి ప్రవేశించాడు. చిలకలబోను సమీపాన ఉన్న సిమెంట్ బెంచ్ దగ్గరకు చేరుకున్నాడు. ఎండ వేడిమి విపరీతంగా ఉంది. ఇంకా మిట్ట మధ్యాహ్నంలాగా ఉంది తప్ప వేడి ఏమాత్రమూ తగ్గలేదు. బోగన్ వెళ్ళ పొద నీడలో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని 5 నిమిషాల సేపు సేద తీర్చుకున్నాడు. తర్వాత చుట్టూ ఎవరూ తనను గమనించడం లేదని నిర్ధారించుకుని చెక్కచెక్క తన పని ఆరంభించాడు. ప్లాస్టిక్ బుట్టలో నుండి చిన్న పోర్టబుల్ టేప్ రికార్డర్ పైకి తీశాడు. అరచేతి సైజులో 2 అంగుళాల మందంలో ఉందది. సిమెంట్ బెంచీకి ఆనుకుని ఉన్న బోగన్ విల్ల పొద మొదలకు టేప్ రికార్డర్ను గట్టిగా పురికొస తాడుతూ పడిపోకుండా కట్టాడు. మౌత్ పీస్కు వైర్లు తగిలించి వాటిని బోగన్ విల్ల కొమ్మలకు చుట్టి సిమెంట్ బెంచీకి దగ్గరగా వచ్చేలాగున పువ్వుల గుత్తులు వెనక చుట్టబెట్టి అమర్చాడు. మౌత్ పీసు సిమెంట్ బెంచ్ చివరి భాగానికి వచ్చేలాగున ఏర్పాటు చేశాడు. జాగ్రత్తగా మౌత్ పీస్ కనపడకుండా పూల గుత్తులు విరిచి చుట్టూ తాడుతో కట్టేశాడు. తన ఏర్పాటు గురించి ఎవరూ ఏమాత్రము పోల్చడానికి వీల్లేకుండా అతి జాగ్రత్తగా వ్యవహారం చక్కబెట్టి చెమటొత్తుకున్నాడు. పొదకు కాస్త దూరంగా వెళ్ళి అన్ని వైపుల నుండి పరీక్షగా చూశాడు. ఎక్కడా ఏమాత్రము బయటికి కనిపించడం లేదు. వాటిని సర్ది ఉంచిన తనకే కనపడటం లేదంటే అది పరుల కంట పడే ప్రసక్తే లేదు. రికార్డర్లో ఉంచింది C120 క్యాసెట్. ఒక పక్క గంటసేపు రికార్డింగ్ అవటానికి ఏమాత్రం ఢోకా లేదు. సంతృప్తిగా నిట్టూర్పు వదిలి దూరంగా ఉన్న కొళాయి దగ్గర చేతులు మొహము కడుక్కున్నాడు. రుమాలతో ఒత్తుకుని దగ్గరలో ఉన్న పెద్ద మర్రి చెట్టు మొదట్లో బండ మీద కూలబడ్డాడు. సమయం 4:20 మొబైల్ క్యాంటీన్ బండి అటు పక్కకొస్తే టీ తీసుకుని తాగాడు. అంతలోనే బిలబిల్లాడుతూ 100 పైగా స్కూలు పిల్లలు
ముచ్చట కొలిపే యూనిఫామ్తో లోపలికొచ్చారు. పాటలు పాడుకుంటూ గోల చేసుకుంటూ తిన్నగా తన ఎదురు రోడ్డు మీద ఉండే సింహాల గృహలు ఉండే ప్రాంతానికి వెళ్ళిపోయారు. నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతిలో ఏదో కలకలం వ్యాపించి అంతలోనే సద్దుమణిగినట్టయింది వారి వల్ల. ప్రకాష్ ఆలోచనలో పడ్డాడు. అతడు ఆలోచనలో పడితే చాలు, మల్లె పువ్వు లాంటి వాసంతి ముఖమే గుర్తుకొస్తుంది. ఈ రెండు రోజుల్లోనూ తన స్మృతి పదంలో నుండి పూర్తిగా హేమను తప్పించేశాడు. వాసంతి అందంతో పోలిస్తే హేమ అందం ఎక్కడా అందదు. ఇద్దరికి అంత తేడా ఉంది. అదీగాక వాసంతికి తన ఎడల ఇంకా ఎంతో మోజున్నట్టే కనిపిస్తోంది. ఆమె నోటితో ఆ మాటలు చెప్పలేకపోయినా ఆమె చేష్టల్ని బట్టి మౌనాన్ని బట్టి కొంతవరకు గ్రహించుకోగలిగాడు. అయితే వాసంతిని పూర్తిగా లోబరుచుకోవటం ఎంతవరకు సాధ్యం? ఈ విషయం చిరంజీవికి తెలిస్తే అడ్డుపుల వేయచ్చు. అతనికి తన మీద కావలసినంత కోపం అసహ్యం ఉన్నాయి. తను ప్రేమలేఖ రాసిన సంగతి ఈ పాటికి హేమ వాడితో చెప్పే ఉంటుంది. ప్రస్తుతానికి చిరంజీవికి తెలియకుండానే కొంతకాలం వరకు గ్రంథం నడిపించాలి. ఇంకొక పక్క ఈ 100,000 రూపాయల వ్యవహారం అతన్ని కలచివేస్తుంది. ఎలాగైనా ఈ పథకంలో తలదూర్చి ఆ డబ్బు తానే సంపాదించుకోగలిగితే బాగుంటుంది. కానీ ఎలా? విషయానికి ఇంకా తుది మొదలు ఏమాత్రం అంతుపట్టడం లేదు. వాచి చూసుకున్నాడు. 4:30 వస్తుంది. మర్రి చెట్టు మొదలు దగ్గర నుండి లేచి జూ గేట్లో నుంచి వచ్చే పోయేవాళ్ళు కనిపించేలాగా ఇంకొక సిమెంట్ బెంచి దగ్గరకు వచ్చాడు. అక్కడ నుండి గేటు సుమారు 4 లాంగ్ దూరం ఉంటుంది. మన్మధరావు రాకను ఈ మాత్రం దూరం నుండి సులువుగా పోల్చుకోవచ్చు. అయితే ఆ రెండో వాడు ఎవరో తెలీదు. వాడు ఎలా ఉంటాడో, వాడు ముందుగా వచ్చి సిమెంట్ బెంచీలో కూలబడితే తాను వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేయటం కష్టం కావచ్చు. అందువలన ఇంకొక 10 నిమిషాలు ఆగి రికార్డర్ ఆన్ చేయటం మంచిదనుకున్నాడు. అంతలోనే గేటు దగ్గర నుండి మెల్లగా లోనికి నడిచి వస్తున్న మన్మధరావు కనిపించాడు. తాపీగా అటు ఇటు దిక్కులు చూస్తూ వస్తున్నాడు. వెంటనే అలర్ట్ అయ్యాడు ప్రకాష్. గబగబా నడిచి వెనకవైపు నుండి బోగనవిల్ల పొద దగ్గరికి చేరుకున్నాడు. పొద మధ్యలోకి దూరి ఆకుల సందు నుండి మన్మధరావు రాక కోసం చూడసాగాడు. మన్మధరావు తిన్నగా అటు రాలేదు. బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు. అటు ఇటు తిరుగుతూ తిని కొళాయి దగ్గర చేతులు కడుక్కుని రుమాలతో తుడుచుకుంటూ సిమెంట్ బెంచి వైపుకు రాసాగాడు. వాచ్ చూసుకున్నాడు ప్రకాష్. 12 నిమిషాలు తక్కువగా 5 అయ్యింది. పర్వాలేదు. టేప్ రికార్డర్ స్విచ్ ఆన్ చేసి మెల్లగా వెనక వైపు నుండి బయటకు వచ్చేసి దూరంగా నడిచి వెళ్ళిపోయాడు. 12 నిమిషాల తక్కువ, 6 గంటల వరకు టేప్ తిరుగుతుంది కాబట్టి నిస్సందేహంగా వాళ్ళ సంభాషణ రికార్డై తీరుతుంది. దూరం నుండి సిమెంట్ బెంచి వంకే చూడసాగాడు. మన్మధరావు కూర్చుని అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచిపోయాయి. సన్నగా రేవటలా ఉండే నిన్నటి వ్యక్తి నడుచుకుంటూ మన్మధరావు దగ్గరికి వెళ్ళాడు. 3 నిమిషాల పాటు ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. మన్మధరావు మాత్రం అక్కడి నుండి కదలలేదు. మరొక 10 నిమిషాలు గడిచాయి. పంచ కట్టుకుని తెల్లని చొక్కా తోడుక్కున్న ఒక కళ్ళద్దాల వ్యక్తి ఆ బెంచి వైపుకి వచ్చాడు. వెడల్పైన ముఖంతో నల్లగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఎక్కడో చూసిన ముఖంలా ఉంది. గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించాడు ప్రకాష్. ఎంత గింజుకున్నా గుర్తుకు రావటం లేదు. అంతలోనే ఒకరికొకరిద్దరు నమస్కారాలు చేసుకున్నారు. 4-5 నిమిషాల పాటు ఏదో మాట్లాడుకున్నారు. అవతల వ్యక్తి తనను చూస్తే పోల్చి పడతాడేమోనని భయపడి ఆనాడు దూరంగా వెళ్ళిపోయి పలహారశాల లోపల కూర్చున్నాడు ప్రకాష్. ఇంతలో పెద్ద శబ్దంతో ఇందాక తాను చూసిన స్కూలు పిల్లలు బ్యాండ్ వాయిస్తూ పాటలు పాడుకుంటూ ప్రొసెషన్లా కదిలి వెళ్తున్నారు. వన్యమృగాలను సంరక్షించమని, వాటిని ప్రేమగా చూడమని, చెట్లను పెంచి వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టవలసిన అవసరం చాలా ఉందని ఆ పాట సారాంశం. 5-6 నిమిషాల వ్యవధిలో ఆ గుంపు మెల్లగా ఆ ప్రదేశం దాటి ఎదరకు సాగిపోయింది. ప్రకాష్కు కాలం గడుస్తున్నట్లు అనిపించడం లేదు. ప్రతి నిమిషం టెన్షన్గానే ఉంది. ఊహల్లో మళ్ళీ 100,000 రూపాయలు కదలాడాయి. అదృష్టం బాగుండి ఆ 100,000 రూపాయలు కలిసి వస్తే ఏం చేయాలి? ముందు ఉద్యోగం మానేయటం ఖాయం. షిఫ్ట్ డ్యూటీలు, ఎస్డి చేత చీవాట్లు తినటం ఇవన్నీ తప్పుతాయి. ఈ 100,000 రూపాయలకి తోడుగా బ్యాంకు నుండి మరొక 4 లక్షలు సంపాదించగలిగితే భారీ ఎత్తున ఎలక్ట్రానిక్స్ షాప్ ఒకటి తెరవచ్చు. టీవీ అమ్మకాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ఏజెన్సీలు, రిపేర్లు ఒకటేమిటి, ఈ రకమైన వ్యాపారం మంచి లాభసాటిగా ఉంటుంది. రిఫ్రిజరేటర్ల డీలర్షిప్ కూడా ప్రయత్నాలు చేయొచ్చు. 2 మెకానిక్స్ని, 1 లిడ్డీ టైపిస్ట్ కమ్ క్లర్క్ని అపాయింట్ చేసుకుని తాను పెత్తనం చేస్తూ హాయిగా గడిపోయచ్చు. తర్వాత ఎదురుగా కర్రబెంచి మీద ఉన్న ఆ వెళ్ళి పేపర్ తీసి తిరగేయటం ఆరంభించాడు.
మొదటి పేజీలో పైభాగంలో మూలగా ఒక ప్రకటన కనిపించింది. షేర్ల కొనుగోలుకు అమ్మకానికి మమ్మల్ని సంప్రదించండి. మీ సేవ నిమిత్తం మేమున్నాము. తక్కువ కమిషన్తో ఎక్కువ సదుపాయం. నేడే సందర్శించండి అని ఉండి కిందగా పెద్ద అక్షరాలతో జయ ప్రమోటర్స్ షేర్ బ్రోకర్స్ ప్రొప్రైటర్ కే శివాజీరావు అని ఉంది. ప్రకాష్ మెదడులో ఏదో మెరుపు మెరిసినట్లయింది. గుర్తుకొచ్చింది ఇప్పుడు మన్మథరావుతో మాట్లాడుతున్న ఆ నల్లని కళ్ళద్దాల వ్యక్తి సందేహం లేకుండా శివాజీరావే. 5-6 నెలల క్రితం తమ స్టేషన్ ఇంజనీర్తో కలిసి జయా ప్రమోటర్స్కు వెళ్ళటం గుర్తుంది అతనికి. స్టేషన్ ఇంజనీర్కు షేర్లు కొనటం అమ్మటం సరదాగా ఉంది. ఆవేళ తనను కూడా లాక్కెళ్ళాడు. అతడు శివాజీరావు చాలాసేపు ఏవేవో షేర్లు గురించి మాట్లాడుకున్నారు. అయితే వాటిల్లో పదోవంతు కూడా తనకు అర్థం కాలేదు. ఆవేళే తాను మొదటిసారి ఆఖరిసారి కూడా శివాజీరావును చూడటం. మళ్ళీ ఇదిగో ఈవేళ ఇలా శివాజీరావుకి మన్మథరావుతో కానీ లేదా అతని కుటుంబంతో కానీ ఏమిటి పని? ఆలోచిస్తూ పేపర్ అక్కడ పడేసి బయటకు వచ్చాడు. దూరంగా చిలకల పొను దగ్గరలో సిమెంట్ బెంచ్ ఖాళీగా కనిపించింది. చుట్టూ అటు ఇటు చూశాడు. మన్మథరావు కానీ శివాజీరావు కానీ దగ్గరలో ఎక్కడా కనిపించలేదు. తొందరగా నడిచి బోగన్ విల్ల పొద దగ్గరికి వెళ్ళాడు. గబగబా రికార్డరు సరంజామ అంతా పొదల కొమ్మల నుండి విప్పేసి బయటకు వచ్చి వైరంతా చుట్టబెట్టాడు. ఆత్రంగా టేపు రీవైండ్ చేశాడు. రీవైండ్ పూర్తయ్యాక అక్కడే పొద కింది భాగంలో నీడలో కూర్చుని ప్లే బటన్ నొక్కాడు. టేప్ తిరుగుతోంది. 1-2 నిమిషాల పాటు శబ్దాలేవి బయటికి రాలేదు. మళ్ళీ కొంతసేపు ఏవేవో వింత శబ్దాలు వచ్చాయి. టేపులు ముందుకు నడిపి మళ్ళీ ప్లేలో ఉంచాడు. మాటలు రికార్డైన భాగం దగ్గరకు వచ్చింది. రికార్డులో సంభాషణ వినపడటం ఆరంభించింది. మీతో నిన్న మా వాడు వివరాలన్నీ చెప్పాడు కదా. ఇట్ ఈజ్ ఎ డీల్. మీకు 100,000 రూపాయలు మేమిస్తాము. బాగానే ఉంది. ఏం దొంగతనం చేయాలో చెప్పండి. మరి మీరు మాట తప్పి వెనక్కు తిరిగే ప్రసక్తి రాకూడదు. వివరంగా చెప్పండి. మీరు మీ మామగారు గోవర్ధన్ రావు గారి దగ్గర ఉండే వస్తువు ఒకటి మాకు తెచ్చి ఇవ్వాలి. మామయ్య గారి దగ్గర? ఆయన దగ్గర వజ్రాలు వైఢూర్యాలు లేవు. పాత స్టాంపులు కవర్లు తప్ప ఆయన్ని పుటం వేసినా ఇంకేం మాకు దొరకవు. వజ్రాలు వైఢూర్యాలు అక్కర్లేదు. ఆ పాత స్టాంపులే కావాలి. వాటిల్లో ఒక స్టాంపు తెచ్చివ్వాలి మాకు. స్టాంపా? అవును, పాత స్టాంప్ ఒకటి ఆయన దగ్గర ఉంది. అది మాకు కావాలి. మీకేం పిచ్చక్కర్లేదు కదా? లేకపోతే నన్ను ఆట పట్టిద్దామని చూస్తున్నారా? ఆయన దగ్గర పాత స్టాంపు దొంగిలించి మీకు ఇస్తే మీరు నాకు 100,000 రూపాయల బహుమతి ఇస్తారా? అవును, మాకు ఆ స్టాంపు కావాలి. ఎందుకు? ఆ పాత స్టాంపుని మీరేం చేసుకుంటారు? ఆ వివరాలన్నీ మీకు అనవసరం. బొంబాయిలో ఒక ఆయనకు ఆ స్టాంపు కావాలి. ఆయన ఏం చేసుకుంటాడో మనకు తెలీదు. ఆ స్టాంపు తెచ్చిస్తే 100,000 రూపాయలు ఇస్తానన్నారు. నేను మీకు ఆ విషయంలో ఉత్తరం రాశాను. 100,000 వసూలు చేసుకుందాము. మీకు ఆ డబ్బు ఇస్తాను. అందులో నా కమిషన్గా 50,000 మీరు నాకు ఇద్దరు కానీ. అయితే ఇందులో మళ్ళీ 50,000 మీకు ఇవ్వాలా? అవును, ఇది డీల్. మీ డబ్బుకు నేను హామీ ఉంటున్నాను కదా. మీకు 25,000 అడ్వాన్స్ ఇస్తాను. స్టాంపు నా చేతికి మీరు ఇవ్వగానే మరొక 25,000 ఇస్తాను. మిగిలిన సొమ్ము నాకు కమిషన్గా వదిలేయాలి. ఆ స్టాంపు గోవర్ధన్ రావు దగ్గర ఉందని గ్యారంటీ ఏంటి? గ్యారంటీగా ఉందని మాకు తెలుసు. దాని పేరు డబుల్ జెనీవా. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇదిగో ఇది దాని నమూనా, నకిలీ అన్నమాట. ఈ స్టాంపును ఆల్బంలో పెట్టి అక్కడున్న అసలు స్టాంపు తీసుకురావాలి. మీరు తలుచుకుంటే చాలా సులువైన పని. ఈ స్టాంపు సరిగ్గా అసలు స్టాంపును పోలి ఉంటుంది. అందువలన మీరు దొంగతనం చేసినట్టు ఎవరికీ తెలీదు. 1/2 గంట కష్టపడితే 50,000. బొంబాయిలో ఎవరికి కావాలి స్టాంపు? ఆయన పేరు వివరాలు నాకు కావాలి. చెప్పాను కదా ఆ వివరాలు మీకు అనవసరమని. తెలుసుకోవాలి. చెప్పండి. స్టాంపుకు మనకు ఆయన 100,000 రూపాయలు ఇస్తున్నాడంటే దీంతో ఆయనకు 5 లక్షలు 10 లక్షలు కలిసి రావచ్చు కదా. మనం అంత చౌకగా స్టాంపు ఆయనకి ఎందుకు ఇవ్వాలి? పాత స్టాంపుకు 100,000 రూపాయలు ఇస్తారా అంటూ ఆశ్చర్యపోయి మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా మీరు? అయితే 100,000 రూపాయలు మీ మాట ప్రకారం ఇచ్చేయండి. ఇంకా వివరాలు ఏమీ అడగను. ఆ స్టాంపు బొంబాయి పంపించుకుంటారో బాగ్దాద్ పంపించుకుంటారో మీ ఇష్టం. మరీ పట్టుబడితే 1/25,000 ఇస్తాను. మీకు 75, నాకు 25. స్టాంప్ ఎప్పుడు తెస్తారో చెప్పండి. నేను తీసుకురాకపోతే ఏం చేస్తారు? మాట తప్పినందుకు ఫలితం అనుభవిస్తారు. మీరు దొంగతనంగా రాస్తున్న డూప్లికేట్ రసీదు పుస్తకాలు మీ మెడికల్ షాప్వి.
రెండు రోజుల్లో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయబడతాయి. మీరు దొంగతనంగా దొడ్డిదారిని తెచ్చి అమ్ముతున్న మందుల వివరాలు, వాటికి సంబంధించిన దొంగ లెడ్జర్లు కాపీలు తీయించి డ్రగ్ ఇన్స్పెక్టర్కి, కంట్రోలర్ ఆఫ్ డ్రగ్స్కి పంపించబడతాయి. ఇంకా చెప్పమంటావా? జగన్నాథపురంలో నివసిస్తున్న మీ ప్రియురాలు మంజరి మీకు రాసిన ప్రేమలేఖల కాపీలు మీ ఆవిడికి పోస్టులో మాటల మీదుగా పెద్ద గోల, పిల్లల పాటలు, బ్యాండ్ శబ్దాలు వినిపించడం ప్రారంభమై మాటలు వినపట్టడం మానేశాయి. పెద్ద కోలాహలం, గోల. తర్వాత 5-6 నిమిషాల వరకు ఏమీ వినపడలేదు. ప్రకాష్ రికార్డర్ ఆపి నిలబడ్డాడు. మూత తెరిచి క్యాసెట్ బయటకు తీసి షర్టు జేబులో పెట్టుకోబోతున్నాడు. అప్పుడు పడింది అతని కుడి భుజం పైన బరువైన చెయ్యి. ప్రకాష్ వెనక్కు తిరిగేలోగా ఆ చెయ్యి షర్టు జేబులో నుంచి క్యాసెట్ అందుకుంది. ఈ హఠాత్ సంఘటనకు మతిపోయినట్లయింది ప్రకాష్కు. తిరిగి చూస్తే అతని వెనుక ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని ముఖం పచ్చి నెత్తురు తాగేవాడి ముఖాన్ని గుర్తుకు తెచ్చేలా ఉంది. ప్రకాష్ చేష్టలుడిగి కొంతసేపు అలాగే ఉండిపోయాడు. 7వ భాగం సమాప్తం. ప్రేసకులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.